తెలుగు సినీ పరిశ్రమను విశాఖ తరలించడమే ప్రధాన లక్ష్యమని సినీ నిర్మాత ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు స్పష్టం చేశారు. విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఏపీఎఫ్ఐఈ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ కళాకారులు, కార్మికులు గజమాలలు, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి దశాబ్ద కాలం గడిచినా ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణకే పరిమితమైపోయిందన్నారు. ఫలితంగా సినీ పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం తెలంగాణ రాష్ట్రానికే వెళ్లిపోతుందన్నారు. ఏపీలో సినీ పరిశ్రమ ఏర్పాటు చేస్తే కళాకారులకు, సాంకేతిక నిపుణులకు మేలు జరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. సినీ పరిశ్రమ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఇబ్బంది ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఇబ్బంది ఎందుకు ఉందంటే, ఇంకా ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అనేది సెపరేట్గా ఫామ్ కాలేదు. మరి ఈ ఫెడరేషన్ ద్వారా మేము అతి తొందరలోనే గవర్నమెంట్తో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెపరేట్ అయ్యేటట్టు ప్లానింగ్స్ని తయారు చేస్తున్నాము. ఈ సెపరేట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం కళాకారులందరికి కూడా మంచిగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఏదైతే ఆ బోర్డు ఉందో, తెలుగు సినీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైనా సినిమాలు ఆంధ్రాలో తీస్తున్నా కానీ ఈ సినిమాలు అన్నీ కూడా అక్కడే నమోదు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి అక్కడ టెక్నీషియన్స్, అక్కడ స్టూడియోస్ అన్నీ అక్కడే వాడవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెక్నీషియన్స్కి ఇబ్బంది అనేది వస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్రం అదర్ రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళు అక్కడ యూనిట్స్ పెట్టి వాళ్ళు ఇవన్నీ చేయాలంటే చాలా కష్టతరమైన పని. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెపరేట్గా రావాలి. ఇది వేరే విడిపోవాలనేది వేరేది కాదు, ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ అందరూ బాగుపడాలంటే ఇది తక్షణ వ్యవహారం ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల్లో కూడా ఇంకా సినిమా ఇండస్ట్రీ అనేది సెపరేట్ కాకపోవడం అది కొంత బాధాకరమైన విషయమే. మరి దానివల్ల ఇక్కడున్న డైరెక్టర్స్ కానీ, ఇక్కడున్న నిర్మాతలు కానీ సినిమా తీస్తుంటే అది అదర్ రాష్ట్రాలు ఉన్న ఆర్టిస్టులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది, వారు సీనియర్స్ కాబట్టి. మరి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా సీనియర్స్ అవుతారు, వాళ్ళకి మంచి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మరి బయట కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అవి ఏ రాష్ట్రం నుంచైనా మనం తెచ్చుకొని చేయాల్సిన సినిమా అది. ఏదైనా సినిమా అంటే ఒక రాష్ట్రంతో ఉన్న ఆర్టిస్టులతో సినిమా అవ్వాలంటే అది జరిగే పని కాదు. కాబట్టి ఏ ఆర్టిస్టుకైనా తను టాలెంట్ని నిరూపించుకునేటప్పుడు తనకి ఎప్పుడైనా ఏ సినిమాలో అయినా ఏ రాష్ట్రంలో అయినా తనకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఆర్టిస్టులకు ఎవరికి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు, డైలాగ్ ఆర్టిస్టులు వీళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.